తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం తాతపూడి గ్రామంలో ఆలయ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైకానస దివ్య సిద్ధాంతం సభ ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ పండిత దేవి శ్రీనివాస్ దీక్షితులు పాల్గొన్నారు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలంటే దైవ సంకల్పం కలిగి ఉండాలని ఆయన అన్నారు. తాతపూడి గ్రామంలోని స్థానిక ఆలయంలో ఏకశిలా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు గత 5 రోజుల నుండి యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తాతపూడి వాస్తవ్యులు పూలు శ్రీమన్ బిక్కవోలు కేశవాచార్య దైవాజ్ఞ శర్మ బీబీఆర్బిజి ఆర్కి గౌతమ్ స్వామి వారి పర్యవేక్షణలో ఉదయం నుండి హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారు అర్చకం వేణుగోపాల దీక్షితులు రాష్ట అర్చక సంఘం అధ్యక్షులు కేవీఎస్ ఆచార్యులు డాక్టర్ ఎం ముత్తు బట్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తాతపూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారామ ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా శ్రీ కేశవాచార్యులు గారు మరియు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి కృష్ణాచార్యులు గారు, పికోల కృష్ణాచార్యులు గారు వీరి ఆధ్వర్యంలో చాలా చక్కగా అద్భుతంగా జరుగుతున్నది. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా వైగానస భగవత్శాస్త్రం ప్రకారంగా నిర్మాణమైంది. వైగానస భగవత్శాస్త్రం సర్వోత్కృష్టమైనటువంటి శాస్త్రము. ఈ శాస్త్ర ప్రకారంగా ఆలయ నిర్మాణము, బింబ ప్రతిష్ట, నిత్య కైంకర్యాలు, తర్వాత రాబోయే రోజుల్లో జరిగేటటువంటి వారోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్నీ కూడా శ్రీ వైగానస భగవత్ శాస్త్రం ప్రకారమే ఇక్కడ భగవదారాధన జరుగుతుంది.